హాయ్ హలో వెల్కమ్ టు ఆ ఛానల్ క్రియేటివ్ హ్యాండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను ఈరోజు మన వీడియోలో ఏంటంటే మన ఫోన్లో యూట్యూబ్ ఆడియో లైబ్రరీ ఎలా ఓపెన్ చేసి అండ్ అలాగే మ్యూజిక్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను మామూలుగా అయితే కిని మాస్టర్లో మనం ఏ ఏ యాప్ అయితే యూజ్ చేసి ఎడిట్ చేస్తామో వాటిలో కూడా కొన్ని మ్యూజిక్ వస్తుంటాయి కదా మనకు గనక అవి నచ్చినట్లు అనిపించకుంటే ఈ మ్యూజిక్ని యాడ్ చేసుకోవచ్చు అబ్జల్యూట్లీ ఫ్రీ అనమాట కాపీరైట్ ఏమి ఉండదు సో ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం సో మరెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇప్పుడైతే నా ఫోన్ డిస్ప్లే ఉంది ఇప్పుడు నేను యాప్స్లోకి వెళ్ళగానే యాప్స్లో క్రోమ్ యాప్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ క్రోమ్ యాప్ సెలెక్ట్ చేసుకున్నాక సెర్చ్ బార్లో మనము యూట్యూబ్ అని సెర్చ్ చేయాలి యూట్యూబ్ అని సెర్చ్ చేయగానే మనకి ఆటోమేటిక్గా యూట్యూబ్ ఓపెన్ అయిపోతుంది మనకు ఆల్రెడీ గూగుల్ అకౌంట్లో మన మన యూట్యూబ్ అకౌంట్ కనెక్ట్ అయి ఉంటుంది సో మనం ఏ ఛానల్ కన్నా కనెక్ట్ చేసి ఉంటే ఆ ఛానల్ వస్తుంది సో యూట్యూబ్ మన డెస్క్టాప్ సైట్ పెట్టుకుంటాం కదా నేను ప్రీవియస్ వీడియోలో డెస్క్టాప్ సైట్ ఎలా చేయాలో నేను చెప్పాను కదా సో అది అదే ఫామ్లో యూజ్ చేసి డెస్క్ సైడ్ ఓపెన్ చేసినప్పుడు ఇలా యూట్యూబ్ అవైతే ఓపెన్ అవుతుంది యూట్యూబ్ ఓపెన్ అయ్యాక రైట్ సైడ్ పైన త్రీ లైన్స్ ఉన్నాయి కదా అక్కడ మనము డెస్క్ సైడ్ పెట్టుకోవచ్చు అండ్ కింద దాని కింద ఉన్న క్రియేటివ్ హ్యాన్స్ అంటే మన మన ఛానల్ లోగో కనుక మనకు కనిపిస్తుంది అది సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి సెవెర ఆప్షన్స్ వస్తూ ఉంటాయి క్లాస్ ఎవరైనా ఆప్షన్స్ వచ్చినప్పుడు మనము యువర్ ఛానల్ అని సెలెక్ట్ చేసుకోవాలి యూట్యూబ్ ఇలా మనం యువర్ ఛానల్ సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయినప్పుడు మనం క్రియేటివ్ హ్యాండ్స్ మా లోగో వచ్చింది ఇప్పుడు కస్టమైజ్ ఛానల్ అని సెలెక్ట్ చేసుకోవాలి కస్టమైజ్ ఛానల్ అని సెలెక్ట్ చేసుకున్నాక డైరెక్ట్ మనకి యూట్యూబ్ స్టూడియో లింక్ అవుతుంది అది కూడా డెస్క్టాప్ సైట్ లాగానే లింక్ అవుతుంది అలా లింక్ అయినప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది పేజ్ అనేది ఇలా ఓపెన్ అయ్యాక ఇలా ఓపెన్ అయ్యాక మనకి లెఫ్ట్ సైడ్లో చాలా సెవెరల్ ఆప్షన్స్ కనిపిస్తుంటాయి డాష్ బోర్డ్ అని కంటెంట్ అని వీడియోస్ అని అలా కనిపిస్తుంటాయి అక్కడ మనకి ఆడియో లైబ్రరీ అని లాస్ట్లో ఉంటుంది ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక ఏమవుతుంది అంటే అది ఓపెన్ అవ్వి ఆ పేజ్లోకి వెళ్తుంది అప్పుడు మనకు చాలా సెవెరల్ మ్యూజిక్ వస్తుంటాయి సో మనము ఆ మ్యూజిక్ని జస్ట్ మనం ప్లే చేసుకోవచ్చు మనము సర్చ్ చేసేటప్పుడు టైటిల్ కానీ వాటి మూడ్ని కానీ అలా ఆర్టిస్ట్ని కానీ ఏదైనా సర్చ్ చేయవచ్చు పైన సెర్చ్ బార్లో మనం ప్లే చేసి మనకు నచ్చిన మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవడమే సో నేనైతే మీకు ఒక ఎగ్జాంపుల్లా ప్లే చేస్తున్నాను ప్లే బటన్ ఉంది ప్లే ఓపెన్ చేయాలి ప్లే చేసినప్పుడు మనకు ఆ మ్యూజిక్ నచ్చినట్టు అనిపించిందంటే మనము దానికి స్ట్రైట్గా ఉన్న లైన్లోనే డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది రైట్ సైడ్లోకి అప్పుడు మనము అది డౌన్లోడ్ చేసుకోవాలి డైరెక్ట్గా మన మన ఫోన్ ఆడియోలోకి డౌన్లోడ్ అయిపోతుంది నెక్స్ట్ మనం డౌన్లోడ్ మనము ఎప్పుడైనా వీడియోస్ని ఎడిట్ చేసినప్పుడు ఈ మ్యూజిక్ని యాడ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు చూశారు కదా ఎంత ఈజీనో సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ వ్యూ చేస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ఉన్న నోటిఫికేషన్ని సెలెక్ట్ చేసుకోండి దాంతో మా ప్రతి ఒక్క వీడియో అప్డేట్ మీకు వస్తుంది మీకు కనుక టెక్ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాము తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి Signing of Creative Hands.